सो हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी ఈ వీడియోలో మనం ముఖ్యంగా రాబోయే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జాగ్రఫీని ఏ విధంగా డీల్ చేయాలి అండ్ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ యూ హ్యావ్ టు కవర్ రిగార్డింగ్ వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం రైట్ సో మనందరికీ తెలిసిందే జాగ్రఫీ ఈజ్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ సో ఈ వాస్ట్ సబ్జెక్ట్ని ఇప్పుడున్న ఈ షార్ట్ టైంలో ఏ విధంగా ప్రిసైజ్గా కన్సైజ్ చేస్తూ చదవాలి అండ్ ఈ సబ్జెక్ట్స్లో మార్క్ ఫెచింగ్ టాపిక్స్ ఏమున్నాయి ఓకే సో ఈ పలానా టాపిక్ చదివితే కంపల్సరీగా దాని నుండి ఒక క్వశ్చన్ వస్తుంది అని కొన్ని టాపిక్స్ని మనం ఈ వీడియోలో చెప్తామన్నమాట సో ఈ టాపిక్స్ని మనము ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా కవర్ చేస్తే కంపల్సరీగా ఇండియన్ జాగ్రఫీ నుండి 15 క్వశ్చన్స్ వస్తే 12 క్వశ్చన్స్ వరకు మీరు ఆన్సర్ చేయొచ్చు అన్నమాట రైట్ సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈ వీడియో చూస్తూ మేక్ ఎ నోట్స్ ఆఫ్ ఇట్ సో దాట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మస్ట్ నాట్ బి లెఫ్ట్ ఎట్ ఆల్ రైట్ సో ఈ టాపిక్స్ని మాత్రం మీరు కంపల్సరీగా కవర్ చేయాల్సిందే ఓకే సో ఒకసారి కనుక మనము ఈ జాగ్రఫీకి సంబంధించిన వీడియోని అందుకే మనం ఏమని నేమ్ చేశాము అంటే అప్రోచ్ టు ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ సో నార్మల్గా మీరు కనుక గమనిస్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ సిలబస్ ప్రిలిమినరీ సిలబస్ని కనుక మీరు గమనిస్తే వరల్డ్ జాగ్రఫీ ఉంది ఇండియన్ జాగ్రఫీ ఉంది అండ్ తెలంగాణ జాగ్రఫీ ఉంది రైట్ సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీని ఏ విధంగా అప్రోచ్ అవుదాము అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదువుదాము అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన నెక్స్ట్ సపరేట్గా ఒక వీడియో తెలంగాణ జాగ్రఫీకి చేద్దాం రైట్ సో ఇప్పుడు ఒక్కో టాపిక్లో ఎన్ని అసలు ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ నుండి ఓవరాల్గా జాగ్రఫీ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం రైట్ సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం హై ఈల్డింగ్ టాపిక్స్ ఫర్ వరల్డ్ జాగ్రఫీ సో వరల్డ్ జాగ్రఫీలో అత్యంత ప్రాముఖ్యమైన టాపిక్స్ మిస్ కాకుండా చదవాల్సిన టాపిక్స్ ఏంటో తెలుసుకుంటాం అండ్ నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీలో హై ఈల్డింగ్ టాపిక్స్ ఏమున్నాయి అదేవిధంగా బెస్ట్ బుక్స్ అండ్ రిసోర్సెస్ ఓకే సో ప్రస్తుతం ఉన్న సమయంలో ఎలాంటి బుక్స్ని మనం చదవాలి అదేవిధంగా ఆన్లైన్ ప్రిపరేషన్లో దట్ మీన్స్ అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీని మీకు ఏ విధంగా తీసుకొని వస్తుంది సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రైట్ సో ఫస్ట్ మనకి సిగ్నిఫికెన్స్ సో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జాగ్రఫీ సో ఆ సబ్జెక్ట్ సిగ్నిఫికెంటా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ సబ్జెక్ట్ నుండి వచ్చే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ద్వారా తెలుస్తుంది రైట్ సో ప్రస్తుతం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ని కనుక మనం గమనిస్తే ఓవరాల్గా 10 to 15 క్వశ్చన్స్ విల్ బీ కమింగ్ ఫ్రామ్ జాగ్రఫీ ఓకే సో జాగ్రఫీ సెక్షన్ నుండి మనకి దాదాపు 10 నుండి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ 10 నుండి 15 ప్రశ్నలను మనము ఏ విధంగా ట్యాకిల్ చేయాలి ఏ టాపిక్స్ని చదవాలి అనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే అదేవిధంగా వాట్ విల్ బీ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ రైట్ సో ఈ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అంటే సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా మోడరేట్ టు హార్డ్ లెవెల్లోనే ఉంటుంది సో ఈజీ క్వశ్చన్స్ వస్తాయి అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఈజీ క్వశ్చన్స్ అనేవి రావు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మోడరేట్ నుండి హార్డ్ లెవెల్ వరకు ఉంటుంది సో మధ్యస్థం నుండి కఠినమైన క్వశ్చన్స్ మాత్రమే మనకు ఎగ్జామ్లో వస్తాయన్నమాట ఓకే సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలి ఓకే సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దాము అనంటే హై ప్రయారిటీ టాపిక్స్ ఫర్ వరల్డ్ జాగ్రఫీ సో వరల్డ్ జాగ్రఫీలో భాగంగా హై ప్రయారిటీ టాపిక్స్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే టాపిక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం రైట్ సో ఫస్ట్ టాపిక్ వుడ్ బి ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కనోస్ సో భూకంపాలు అదేవిధంగా అగ్నిపర్వతాలు ఉన్నాయి కదా సో వాటి నుండి పక్కాగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సో దట్ ఈస్ వై యూ నీడ్ టు కవర్ ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కనోస్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్ రైట్ సో సెస్మిక్ యాక్టివిటీ అంటే ఏంటి ఎర్త్ క్వేక్ యొక్క ఇంటెన్సిటీని ఏ విధంగా కొలుస్తారు సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ సో ఎర్త్ క్వేక్స్లో మనకు సెకండరీ వేవ్స్ అంటే ఏంటి ప్రైమరీ వేవ్స్ అంటే ఏంటి ఎపిసెంటర్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట ఆ తర్వాత వాల్కనోస్ విషయానికి వస్తే మనకు వాల్కనోస్లో చాలా రకాల వాల్కనోస్ కనిపిస్తూ ఉంటాయి అవునా సో డార్మెంట్ వాల్కనో అంటే ఏంటి యాక్టివ్ వాల్కనో అంటే ఏంటి క్యాల్డెరా అంటే ఏంటి సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కనోస్ మస్ట్ బీ కవర్డ్ రైట్ ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ సో టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి సో మనకి మీరు కనుక ఒకసారి గమనిస్తే నదీ ప్రవాహాలు కొన్ని రకాల భూ ఆకారాలను చేపడతాయి లేదా నిర్మిస్తాయి రైట్ సో భూమిపైన రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి రైట్ సో ఇది టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ కింద మనం తెలుసుకోవాల్సిన టాపిక్ అన్నమాట ఆ తర్వాత అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ సైక్లోన్స్ వెస్టర్లీస్ జెట్ స్ట్రీమ్స్ రైట్ సో చక్రవాతాలు అంటాం సైక్లోన్స్ అని అంటే సో ఈ సైక్లోన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి దక్షిణార్ధ గోళంలో వీటి యొక్క లక్షణాలు ఏంటి దట్ మీన్స్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్ వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్
అదే విధంగా వాట్ ఆర్ వెస్టర్లీస్ సో వీటినే మనము వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని అంటాము రైట్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటాము ఆ తర్వాత జెట్ స్ట్రీమ్స్ సో ఇవన్నీ కూడా మనం కవర్ చేయాలి ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ సో వామ్ ఓషన్ కరెంట్స్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ వాట్ ఆర్ దోస్ కరెంట్స్ ఎక్కడి నుండి ఏ సముద్రం నుండి ఎక్కడికి ఈ కరెంట్స్ అనేవి ప్రవహిస్తాయి సో ఈ టైప్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ అనే టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకే సో మెడిటరేనియన్ కరెంట్ అని బెంగువేలా కరెంట్ అని ఇట్లా చాలా కరెంట్స్ ఉంటాయి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి అండ్ దెన్ ఎవాపరేషన్ కండెన్సేషన్ అండ్ ప్రెసిపిటేషన్ రైట్ సో ముఖ్యంగా రెయిన్ఫాల్ అని అర్థం చేసుకోవాలి సో ప్రెసిపిటేషన్ రెయిన్ఫాల్నే వర్షపాతాన్నే మనం టెక్నికల్ లాంగ్వేజ్లో ప్రెసిపిటేషన్ అని అంటాం రైట్ సో ఇప్పుడు ఈ వర్షపాతంతో కూడుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్ ఫెనామినా అంటే మాన్సూన్స్ కానివ్వండి ఎల్నినో లానినా ఇలాంటి కండిషన్స్ కానివ్వండి ఇండియన్ ఓషన్ డైపోల్ సో ఇలాంటి కండిషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనము ఈ ఎవాపరేషన్ కండెన్సేషన్ అండ్ ప్రెసిపిటేషన్లో భాగంగా తెలుసుకోవాలి సో ఇవన్నీ టాపిక్స్ కూడా మనకి వరల్డ్ జియోగ్రఫీలో భాగంగా ఉంటాయన్నమాట అండ్ దెన్ సోలార్ రేడియేషన్ హీట్ బడ్జెట్ ఆఫ్ ది ఎర్త్ ఓకే సో భూమిపైకి ఏ విధంగా సోలార్ రేడియేషన్ అవుతుంది సో ఓజోన్ లేయర్ అంటే ఏంటి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి రైట్ అదేవిధంగా మనకి హీట్ బడ్జెట్ సో ఏ విధంగా ఈ క్లైమేట్ గ్లోబల్ వార్మింగ్ అంటాం కదా సో ఎంత డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి సో దీనివల్ల పర్యావసానాలు ఏంటి ఇవన్నీ కూడా మనము వరల్డ్ జియోగ్రఫీలో భాగంగా తెలుసుకోవాలి రైట్ సో దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ వరల్డ్ జియోగ్రఫీ క్లియర్ సో ఇప్పుడు ఈ టాపిక్స్ని మనం ఎక్కడ చదవాలి ఐదర్ యూ సెర్చ్ ఇట్ ఇన్ గూగుల్ ఆర్ మనకి బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా ఈ టాపిక్స్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయన్నమాట రైట్ సో ఆ చాప్టర్స్ అన్నీ చదువుతూ ఒకే దగ్గర సపోజ్ ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్ సో ఎన్సీఆర్టీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్ అని ఒక టాపిక్ పెట్టుకొని ఆ చదివిన సమ్మరీ అంతా కూడా ఒకటే చాప్టర్ లాగా రాసేసుకోవాలన్నమాట రైట్ సో ఈ విధంగా ఈ సిక్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఈ టాపిక్స్ నుండి మనకు హైయెస్ట్ ప్రాబిలిటీ ఉంది క్వశ్చన్స్ రావడానికి రైట్ సో ఈ టాపిక్స్ని మన మాత్రం మనం వరల్డ్ జియోగ్రఫీలో భాగంగా కంపల్సరీగా కవర్ చేయాల్సిన టాపిక్స్ అన్నమాట రైట్ సో నౌ కమింగ్ ఆన్ టు ఇండియన్ జియోగ్రఫీ సో ఇండియన్ జియోగ్రఫీలో వాట్ ఆర్ ద టాపిక్స్ టు బి కవర్డ్ రైట్ సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ దాట్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా మౌంటైన్స్ హిల్స్ ప్లాట్యూస్ ప్లెయిన్స్ రైట్ సో మనకి ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అంటాం కదా వీటినే మనము నైసర్గిక స్వరూపాలు అంటాం తెలుగులో రైట్ సో హిమాలయాలు ఆ తర్వాత ఉత్తర మైదానాలు అదేవిధంగా డెక్కన్ ప్లాట్యూ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఐలాండ్స్ అదేవిధంగా ఎడారి వీటినే మనము నైసర్గిక స్వరూపాలు లేదా ఫిజియోగ్రఫీ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అని అంటాం రైట్ సో ఇది మనకు ఇండియన్ జియోగ్రఫీలో సెకండ్ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ రైట్ సో ఈ చాప్టర్ని మనం కంపల్సరీగా చదవాల్సిందే రైట్ ఆ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఓకే సో టెక్నికల్ లాంగ్వేజ్లో దీన్ని మనం డ్రైనేజ్ సిస్టమ్ అంటాము అండ్ మన నార్మల్ కామన్ మ్యాన్ లే మ్యాన్ టర్మ్స్లో రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అని చెప్తామన్నమాట దీన్ని సో డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అన్న రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అన్నా కూడా ఒకటే సో దీంట్లో భాగంగా హిమాలయ నదులు పెనిన్సులర్ నదులు రైట్ అదేవిధంగా ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి డిస్ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియాలో భాగంగా రైట్ సో డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటున్నాము సో నార్మల్గా మీరు ఒక నదిని కనుక గమనిస్తే అది క్రియేట్ చేసే ప్యాటర్న్నే మనం డ్రైనేజ్ ప్యాటర్న్ అంటాం రైట్ సపోజ్ ఇఫ్ ఎ రివర్ ఫ్లోస్ లైక్ దిస్ సో ఒక రివర్ ఈ విధంగా ఫ్లో అవుతుంది అండ్ దీనికి అనేక ఉపనదులు ఈ విధంగా ఫ్లో అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ ఆకారాన్ని కనుక మనం గమనిస్తే ఏ ఆకారంలో ఉంది ఇది చెట్టు కొమ్మల ఆకారంలో ఉంది దీన్నే మనము డెండ్రిట్రిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటాం సో ఇట్లా అనేక డ్రైనేజ్ ప్యాటర్న్లు మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట సో డ్రైనేజ్ ప్యాటర్న్ అనగానే అది ఒక కొత్త విషయమేం కాదు ఇట్ ఈస్ జస్ట్ ద రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా రైట్ ఆ తర్వాత వీ హ్యావ్ క్లైమేట్ ఆఫ్ ఇండియా ఇండియన్ మాన్సూన్ సో భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అంటాం దీన్నే క్లైమేట్ ఆఫ్ ఇండియా సో ఇండియన్ మాన్సూన్ సో వాట్ ఈస్ ఇండియన్ క్లైమేట్ కాల్డ్ అంటే మన భారతదేశ శీతోష్ణ స్థితిని ఏమంటాం మనం ఋతుపవన శీతోష్ణ స్థితి లేదా మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని అంటాం అంతే కదా సో ఈ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఏర్పడడానికి వాట్ ఆర్ ద రీజన్స్ ఓకే సో మన భారతదేశంలో మంచి ఋతుపవనాలు లేదా గుడ్ రెయిన్ఫాల్కి కారణమైన కండిషన్స్ ఏంది భారతదేశంలో కరువు పరిస్థితులకు దారితీసే కండిషన్స్ ఏంటి అసలు ఓవరాల్గా ఇండియన్ మాన్సూన్ని అఫెక్ట్ చేస్తున్న కండిషన్స్ ఏంటి ఇవి కూడా మనం తెలుసుకోవాలన్నమాట రైట్ ఆ తర్వాత న్యాచురల్ వెజిటేషన్ సో న్యాచురల్ వెజిటేషన్ అనగానే కన్ఫ్యూజ్ కావద్దు సో న్యాచురల్ వెజిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫారెస్ట్స్ ఆఫ్ ఇండియా ఓకే సో భారతదేశంలో ఉన్న అడవులు న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏం లేదు భారతదేశంలో ఉన్న అడవులు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి కదా ఇండియాలో ఆల్పైన్ ఫారెస్ట్
ఫారెస్ట్ల నుండి మొదలు పెడితే అరిడ్ ఫారెస్ట్ల దాకా ఉన్నాయి. సో అల్పైన్ ఫారెస్ట్ అంటే ఏంటి? సో జమ్మూ కాశ్మీర్ అలాంటి చల్లటి ప్రదేశాల్లో ఉండే ఫారెస్ట్లను అల్పైన్ ఫారెస్ట్లని, రాజస్థాన్ గుజరాత్ కతియావర్ ఆ ప్రాంతంలో ఉండే ఫారెస్ట్లను అరిడ్ ఫారెస్ట్లని అంటూ ఉంటామన్నమాట మనం, రైట్. అదేవిధంగా ముఖ్యంగా డెక్కన్ ప్రాంతంలో ట్రాపికల్ డెసీడియస్ ఫారెస్ట్ అంటాము. వెస్టర్న్ ఘాట్స్లో వీ హ్యావ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో ఫారెస్ట్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ చాప్టర్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియా అండ్ హిట్ హ్యాస్ టు బీ కవర్డ్ కాంప్రహెన్సివ్లీ, రైట్. అండ్ దెన్ సాయిల్స్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా మనకు చాలా ముఖ్యమైన టాపిక్. సో భారతదేశంలో ఉన్న మృత్తికలు అంటాము తెలుగులో, రైట్. సో సాయిల్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ని కూడా మనం అత్యంత క్లియర్గా కాంప్రిహెన్సివ్గా కవర్ చేయాలి. దీంట్లో భాగంగానే మనకు నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, మ్యాంగ్రోవ్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ వెజిటేషన్ అనే చాప్టర్లో భాగంగా కవర్ చేయాలి. అండ్ సాయిల్స్ ఆఫ్ ఇండియా అని ఇంకో సపరేట్ చాప్టర్లో భాగంగా సాయిల్స్ గురించి కవర్ చేయాలన్నమాట, రైట్. ఆ తర్వాత ఇండియన్ అగ్రికల్చర్ అండ్ టైప్స్. సో భారతదేశ వ్యవసాయం అండ్ వ్యవసాయ రకాలు, దాంట్లో భాగంగానే పంట కాలాలు అండ్ ఆ పంట కాలాల్లో ముఖ్యమైన పంటలు, ఆ పంటలు పండడానికి అవసరమైన శీతోష్ణ స్థితి, రైట్. సో ఎంత వర్షపాతం కావాలి, ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఈ పంటలు పండుతున్నాయి, ఇవన్నీ కూడా మనము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్, రైట్. అండ్ దెన్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. సో భారతదేశపు రవాణా వ్యవస్థ. సో ఇక్కడ నుంచి కూడా మనకు అనేక క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ అని ఒక పిఎం గతిశక్తి అని ఒక ప్లాన్ని కూడా తీసుకొని వచ్చింది. ముఖ్యంగా దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా, అంతే కదా. సో భారతదేశంలో మౌలిక వసతులను సంపూర్ణంగా ప్రక్షాళన చేయడం కోసం, మౌలిక వసతులను కల్పించడం కోసం పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ అని తీసుకొని వచ్చారు. అండ్ అది కూడా మనకు ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్లో భాగంగా దాన్ని కూడా చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇండియన్ జాగ్రఫీలో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో 7 to 8 టాపిక్స్ ఉన్నాయి మనము. సో ఈ 7 to 8 టాపిక్స్ని మాత్రం కంపల్సరీగా వీ హ్యావ్ టు కవర్ ఆల్ దీస్ టాపిక్స్, రైట్. సో ఇది ఇండియన్ జాగ్రఫీకి మనం ఫాలో అవ్వాల్సిన హై ప్రయారిటీ టాపిక్స్, రైట్. సో ఈ వీడియోని మనం ఎందుకు చేస్తున్నాం ముఖ్యంగా అని అంటే, సో నార్మల్గా మీరు ఒక స్టాండర్డ్ జాగ్రఫీ బుక్ని కనుక తీసుకుంటే, ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాజిద్ హుస్సేన్ అనే బుక్నే తీసుకున్నారనుకోండి, దాదాపు 500 పేజీల పుస్తకం, రైట్. సో ఇప్పుడు ఈ ఉన్న తక్కువ సమయంలో ఆ 500 పేజీల పుస్తకాన్ని, కేవలం జాగ్రఫీ కోసం అంత పెద్ద పుస్తకాన్ని, ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి మనకి ప్రిపేర్ అవ్వడానికి, రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం మన ప్రిపరేషన్ని స్మార్ట్గా చేసుకోవాలి అంటే ఇలాంటి హై ప్రయారిటీ టాపిక్స్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్. ఇక మనకి ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు వాట్ ఆర్ ద బుక్స్ అండ్ రిసోర్సెస్, రైట్. సో నేను ఇక్కడ ఏం చెప్తాను అని అంటే, ఐదర్ రీడ్ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ 6th to 12th క్లాస్, కుదిరితే ఎన్సీఆర్టీ 6th నుండి 12th క్లాస్ వరకు చదవండి, లేదా ఎన్సీఆర్టీలు అవైలబుల్గా లేవు, దొరకడం కష్టం అవుతుంది అంటే ఒకే ఒక మాజిద్ హుస్సేన్ అనే బుక్ని చదవండి, ఓకే. మాజిద్ హుస్సేన్ అనే బుక్ని ఇండియన్ జాగ్రఫీ కోసం చదవండి. ఇక వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి లూసెంట్ అనే బుక్లో ఓవరాల్గా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన సమ్మరీ లేదా బిట్స్ రూపంలో సమాచారం ఉంటుంది, దాన్ని చదవండి, రైట్. సో లేదు జాగ్రఫీ ఆఫ్ ఇండియా మాజిద్ హుస్సేన్ మేము చదవము అని అంటే, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ స్టడీ ఆల్ దోస్ జాగ్రఫీ బుక్స్ ఫ్రమ్ 6th to 12th, ఓకే. సో నేనైతే దీన్ని రికమెండ్ చేస్తానన్నమాట. సో 6th నుండి 12th క్లాస్ వరకు ఉన్న అన్ని జాగ్రఫీ బుక్స్ని మీరు కవర్ చేస్తే అందులో భాగంగానే ఇండియన్ జాగ్రఫీ కవర్ అవుతుంది, వరల్డ్ జాగ్రఫీ కూడా కవర్ అవుతుంది. కాబట్టి 6th to 12th ఆల్ జాగ్రఫీ బుక్స్ని మీరు చదవండి, అండ్ దట్ వుడ్ బి మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రైట్. అదేవిధంగా ఇక్కడ ఎన్సీఆర్టీస్లో ఉన్న అలాంటి సేమ్ లైన్స్ని, సేమ్ స్టేట్మెంట్స్ని మనం ఆన్సర్స్లో కూడా రాస్తే ఇంకా మన ఆన్సర్ ఇంకా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది, ఓకే. సో మాజిద్ హుస్సేన్ ఈజ్ అ వెరీ లార్జ్ బుక్. సో దాన్ని ప్రస్తుతం మనం చేయలేము, ఇన్ కేస్ హైపర్ టాలెంటెడ్ స్టూడెంట్స్ కెన్ ఓవర్కమ్ దాట్. బట్ నా సజెషన్ ఏంటి అని అంటే, 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకోండి, వాటిని చదివేయండి. సో ఒక హాఫ్ డేలో ఒక ఎన్సీఆర్టీ బుక్ని మనం ఈజీగా చదివేయచ్చు అన్నమాట, రైట్. సో అందుకే 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్ని కంపల్సరీగా చదవండి ప్రస్తుతం ఉన్న తక్కువ సమయానికి, ఓకే. సో దీస్ ఆర్ ద బుక్స్ వీ రికమెండ్, రైట్. సో ఇంకా మీ ప్రిపరేషన్ని కనుక ఈజియర్గా చేసుకోవాలి అనుకుంటే వీ హ్యావ్ సపరేట్ కోర్సెస్ ఫర్
వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ రైట్ సో ఇంకా మీ ప్రిపరేషన్ సో కొందరికి బుక్స్ చదివినా కూడా కాన్సెప్ట్ అర్థం కాదు రైట్ సో ఆ కాన్సెప్ట్ అర్థం కాకుండా లేదా ఎలాంటి బుక్ చదవకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ఎక్స్ప్లనేషన్ అండ్ బోర్డుపై క్రిస్టల్ క్లియర్ నోట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే వీ హ్యావ్ సపరేట్ కోర్సెస్ సో వరల్డ్ జాగ్రఫీకి ఒక సపరేట్ కోర్స్ ఉంది అండ్ ఇండియన్ జాగ్రఫీకి ఒక సపరేట్ కోర్స్ ఉంది సో ఈ కోర్సెస్నైనా మీరు బై చేయొచ్చు బై విజిటింగ్ అచీవర్స్ అకాడమీ వెబ్సైట్ ఆర్ బై డౌన్లోడింగ్ అచీవర్స్ నెక్స్ట్ యాప్ రైట్ సో అదే విధంగా రాబోయే టూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ ఆల్సో లాంచ్డ్ ద టెస్ట్ సిరీస్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ అండ్ ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా వీఆర్ కండక్టింగ్ 23 టెస్ట్స్ ఈ 23 టెస్ట్లో 13 విల్ బీ సెక్షనల్ టెస్ట్స్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా 10 టెస్టులు గ్రాండ్ టెస్ట్లుగా ఉంటాయి సో ఓవరాల్గా 23 టెస్ట్స్ అండ్ ప్రతి ఒక్క టెస్ట్లో కూడా 150 క్వశ్చన్లు ఉంటాయి అంటే మనం ఈ టెస్ట్లన్నింటినీ గనక కంప్లీట్ చేస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు మనం దాదాపు 3450 క్వశ్చన్లని ప్రాక్టీస్ చేసిన వాళ్ళం అవుతాం రైట్ సో ఇన్ని క్వశ్చన్స్ని కనుక మనం ఎగ్జామ్కి ముందే ప్రాక్టీస్ చేస్తే అది మిగతా వాళ్ళతో పోలిస్తే మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది రైట్ సో ఇఫ్ ఎనీ వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేసింగ్ దిస్ టెస్ట్ సిరీస్ కైండ్లీ విజిట్ ద వెబ్సైట్ ఆర్ కాల్ ద గివెన్ నెంబర్ ఆర్ ఈవెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ద ప్లేస్టోర్ రైట్ సో ఇంకా ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు కానీ మీకు ఉంటే యూ కెన్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు రిప్లై టు ఆల్ యువర్ డౌట్స్ రైట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్